పూజలి వివు నిరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్టమాసము, కృష్ణపక్షము, అమావాస్య తిథి, మృగశిరా నక్షత్రము, జూన్ 18, 2023. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన ఉపచారాల దేవతామూర్తులకి సమర్పణ చేసుకొని అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు నైవేద్యంగా సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. బంగారు తిరిచిపోయిన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యావచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకి అభిషేకము, మాంగళ్య ఆరాధన పూర్తి చేసుకొని స్వామివారి తరపున అమ్మవార్లకి మాంగళ్యాలను సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతితోటి వైదిక కార్యక్రమాలు పూర్తవుతాయి. స్వామివారికి, అమ్మవార్లకి మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా ఆగమోక్తమైన అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి నైవేద్యం సమర్పించి తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేద పారాయణ నడుము ఊంజల సేవ జరిపి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి వైభవోత్సవ మండపం నుంచి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా సహస్ర దీపోత్సవ మండపానికి చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉదయం సమర్పించిన పుష్పమాలికలు చల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలు శుద్ధ తోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన మంత్రాలతోటి దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీసన నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ కార్యక్రమంలో భాగంగా
రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు పంచపాత్రల్లో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకుంభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కలకండ కలిపిన మిశ్రమాన్ని పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.